చంద్రబాబు అరెస్టుపై పురంధేశ్వరికి షాక్ ఇచ్చిన బీజేపీ ఎమ్మెల్యే టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు కావడం రాష్ట్ర రాజకీయాలలో ప్రకంపనలు పుట్టించిందనే చెప్పాలి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఏపీ అభియోగాలు మోపింది ఈ నేపథ్యంలోనే చంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారు అయితే ఇక్కడ అవినీతి జరిగిందా లేదా అనే విషయాన్ని పక్కకు పెట్టిన కొంతమంది నేతలు ఏపీ ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేలుతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి ఇదే సమయంలో ఈ ఘటనపై టీడీపీ నేతల కంటే ఎక్కువగా జనసేన బీజేపీ నేతలే రియాక్ట్ అవుతున్నారు అనే మాటలు వినబడుతున్నాయి ఈ క్రమంలో ఇప్పటికే పురంధేశ్వరి చంద్రబాబు అరెస్ట్పై బీజేపీ ఖండిస్తుందని చెప్పగా సంపూర్ణంగా ఖండిస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు ఈ సమయంలో తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ తాజాగా ఈ విషయంపై స్పందించారు ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు పురంధేశ్వరికి షాక్ ఇచ్చేలా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇందులో భాగంగా భారత్ ఓ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని గతంలో ఎంతో మంది అరెస్ట్ అయ్యారని గుర్తు చేసిన రఘునందనరావు అనేక మంది ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు ప్రధానమంత్రుల కుటుంబ సభ్యులు అరెస్ట్లయ్యారని అన్నారు ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో తనకింకా పూర్తిగా తెలియకపోయినా ఇది మాత్రం ఏపీ ప్రభుత్వ సాహసంగా ఆయన అభివర్ణించారు అవును మరో రెండు మూడు నెలల్లో ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ప్రతిపక్ష నాయకుడిని అరెస్టు చేసే సాహసం పాలకపక్షం చేసిందంటే సాక్ష్యాలు ఆధారాలు ఉంటేనే చేస్తారని అన్నారు అలా కాకుండా ఎన్నికల ముందు ఆ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిని అరెస్టు చేసి వారికి సానుభూతి వచ్చేలా అరెస్టు చేస్తారని తాను భావించడం లేదని అన్నారు దీంతో ఇవి పురంధేశ్వరికి ఇచ్చే వ్యాఖ్యలే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి ఇదే సమయంలో అవినీతికి సంబంధించి ఆధారాలు సాక్ష్యాలు పగడబందీగా పెట్టుకోని పక్షంలో ఇంత సాహసం చేయరనే అభిప్రాయాన్ని కలిగించేలా రఘునందన్ కామెంట్స్ ఉన్నాయని అంటున్నారు దీంతో ఇవి అదే పార్టీకి చెందిన రాష్ట్ర అధ్యక్షురాలి వ్యాఖ్యలకు పూర్తి భిన్నంగా ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు ఫలితంగా తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాలలో అవుతున్నాయి